చూస్తున్నారు ఎస్ఐ న్యూస్. ఎస్ఐ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. గ్రౌండ్ ఆపరేషన్ షురు. గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్. 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్. న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి. చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్. మోదీ జగన్ కలిసే ఆపని చేస్తున్నారన్న ఉండవల్లి. చంద్రబాబు కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన అరుణ్ కుమార్. రోహిత్ శర్మ విధ్వంసం. పాకిస్తాన్ చిత్తు చేసిన భారత్. వన్డే ప్రపంచకప్ లో హ్యాట్రిక్ విజయం. హృదయాల్ని హత్తుకునేలా హాయ్ నాన్న టీజర్. నెట్టింట వైరల్ అవుతున్న టీజర్. రైటింగ్ డీటెయిల్స్ చూస్తే హమాస్ గ్రూప్ ను పూర్తిగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ కు సిద్ధమైంది. ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటికే శుక్రవారం గాజాలోకి ప్రవేశించాయి. హమాస్ ఆకస్మిక దాడుల అనంతరం ప్రతి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు మూతల దాడులు ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించింది. గాజా సరిహద్దు వైపునకు మరిన్ని ఇజ్రాయెల్ బలగాలు కదులుతున్నాయి. ఏరియల్ పెట్రోలింగ్ వ్యవస్థను పంపుతున్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలతో ఉత్తర గాజాలోని వేలాది పాలస్తీనా కుటుంబాలు వలస ప్రారంభించాయి. ఇజ్రాయెల్ సైన్యం వీరి కోసం శనివారం ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వెళ్లిపోయేందుకు 2 ప్రధాన మార్గాలు ఏర్పాటు చేసింది. ఈ గడువులో ప్రజల దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని సూచించింది. మరోవైపు గాజాలోని విదేశీయులు రఫా సరిహద్దు దాటి ఈజిప్ట్లోకి ప్రవేశించేందుకు ఈజిప్ట్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరిందని ఈజిప్ట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇటు తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తొలి విడతలో 55 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం ఉదయం విడుదల చేశారు. అయితే తొలి జాబితాలో 12 మంది ఎస్సీ స్థానాలకు, 2 ఎస్టీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాల జాబితాను ఈ నెల 25లోపు ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి టికెట్లు దక్కాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్, ఆయన సతీమణి పద్మావతి ఉత్తమ్ కోదాడ నియోజకవర్గం టికెట్లు దక్కాయి. అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి, మైనంపల్లి రోహిత్ రావు మెదక్ టికెట్లు దక్కాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. హుజూర్నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ పద్మావతి ఉత్తమ్, నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ రెడ్డి, నకరేకల్ వేముల వీరేశం, ఆలేరు బీర్ల ఆయలయ్య పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. అదేవిధంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 2 నియోజకవర్గాలకి అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇందులో మధుర ఎస్సీ నియోజకవర్గం నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం పొదం వీరయ్య పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. ఎస్సీ 12, ఎస్టీ 2, వెలమ 7, రెడ్డి 18, బీసీ 12, బ్రాహ్మణ 2, ముస్లిం 3 ఉన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జుడిషియల్ రిమాండ్ లో ఉన్న విషయం విదితమే. చంద్రబాబు జైలుకు వెళ్లి నెల రోజులు దాటింది. అయితే ఆయనకు జైల్లో సరైన సదుపాయాలు కల్పించడం లేదని, చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా చంద్రబాబు ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని పవన్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పై సీబీఐ విచారణ అడిగితే తిట్టడం ఏంటని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కు సంబంధించిన ఫైల్ ఏమీ లేవంటున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే ఫైల్స్ మాయం చేశారా అని నిలదీశారు. చంద్రబాబు పీఏ అకౌంట్లో డబ్బులు పడినట్టు ఆధారాలున్నాయని తెలిపారు. చంద్రబాబును కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని తెలిపారు. జగన్ను రేపు చంద్రబాబు వదిలిపెడతారా అని అడిగారు. తాను ఏం తప్పు చేశానని తనను అందరూ నిందించారని ప్రశ్నించారు. ఇది ఒక ప్రత్యేకమైన స్కామ్ అన్నారు. ఈ స్కామ్ లో అంతర్జాతీయంగా పేరున్న సిమెన్స్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైప్ అయిందని తెలిపారు. సిమెన్స్ కంపెనీ తమకు ఏమీ తెలియదంటుందన్నారు. జీఎస్టీ విజిలెన్స్ పూణే వాళ్ళు ఈ స్కామ్ ని పట్టుకున్నారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వెళ్ళటం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి పెద్ద అసెట్. అందులో నాకు ఏమీ వేరే అనుమానం లేదు. చంద్రబాబు ఇద్దరు కలవటం అనేది గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద దాని ఏమంటారు ప్లస్ పాయింట్ అవుతుంది తప్ప. మాజీ సీఎం వాళ్ళు హిస్టరీ వాళ్ళకి తెలుస్తున్నా. చెన్నారెడ్డి గారు వెళ్ళటం నాకు గుర్తుంది. చెన్న ఈయన ప్రకాశం మంత్రి గారు టైం పట్ల ఎవరు అనుకోలే అండి. ఆయన పక్కన జైల్లో ఉండి బాధపడుతుంది. నేను కోరుకునేది ఎంత తొందరగా ఆయన బయటకు వస్తే అంత మంచిది. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి ఈ రోజు ఉదయం బొల్లారం గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ లో స్థానిక ప్రజలు నాయకులతో మామేకమై కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొని సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉండడానికి మనిషికి వాకింగ్ అనేది చాలా అవసరమని, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. పడిపోతుంది. టీఎస్పీఎస్సీ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ సడక్ బంద్ లో భాగంగా బీఎస్పీ పీడీఎస్యు ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా నుండి రంగాధంపల్లి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. 3 టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులను అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మోహన్, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ శ్రీకాంత్, ప్రజాఫ్రంట్ నాయకుడు సత్తయ్య మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ బోర్డు వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్ల నిన్న రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లి హాస్టల్లో ప్రవళిక అనే నిరుద్యోగ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న శుభ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సమిరెడ్డి భుజంగారెడ్డి మాట్లాడుతూ, శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు
మా కనకదుర్గ దేవాలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తామని విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో ఏ విధంగా పూజ కార్యక్రమాలు ఉంటాయో అదే విధంగా శ్రీ 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 కనకదుర్గ దేవాలయం ప్రశాంత నగర్లో కూడా జరుగుతాయి. ప్రశాంత నగర్ కనకదుర్గ దేవాలయం భక్తులు కాలనివాసులు దాతలు సహకారంతో ఎంతో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 21న మూల నక్షత్రం దుర్గామాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు మా దేవాలయ వార్షికోత్సవ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని దుర్గామాత ఆశీర్వాదాలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రేపు జమ్మికుంటలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతూ ఉండటంతో ఏర్పాట్లలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బిజీగా ఉన్నారు. సభకు నియోజకవర్గ నలుమూలల నుండి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానుండటంతో ఏర్పాట్లు ఆ దిశగా ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 30వ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ గత 2 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు ఈ దఫా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలి, ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశ సందర్భంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది సమక్షంలో అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు జిల్లా కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, శక్తి కేంద్రాలు కావచ్చు, బూత్ కమిటీలు కావచ్చు, దీనికి అనుబంధంగా ఉన్నటువంటి మోర్చాలు కావచ్చు, అన్ని కమిటీలు వేసుకొని గ్రామ గ్రామాన నియోజకవర్గ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో ఇన్ఛార్జీలు వేసుకొని పని కొనసాగుతా ఉంది. స్వయంగా కేంద్ర మంత్రులు, స్వయంగా పార్లమెంట్ సభ్యులు 119 నియోజకవర్గాలకు 119 మంది శాసనసభ్యులు ఇవాళ ఇన్ఛార్జీలుగా ఈ పని ఎన్నో నెలలుగా కొనసాగుతా ఉంది. చాప కింద నీరులాగా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అనేక క్షేత్రాలు కూడా గొప్పగా పనిచేస్తాం. ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీని ఆర్టిఫిషియల్గా హైప్ చేసి ఏదో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తాను నిన్నటికి సాగదు. కేసీఆర్ని ఓడగొట్టగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఇవాళ దాంట్లో భాగంగానే ఇప్పటికే నరేంద్ర మోడీ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జగన్ రెడ్డి చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి పట్టణ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు సయ్యద్ షానీ షావల్లి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా దుర్మార్గాలు, దోపిడీలు, అరాచకాలు, భూ కుంభకోణాలు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. పట్టణ టీడీపీ శ్రేణులు ప్రతి ఒక్కరూ జగన్ చేస్తున్న దుర్మార్గాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్లమెంటు నాయకులు, కౌన్సిలర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఒక బీఎంపీ హోదాలో జైల్లో ఉన్నాడు.
అంటే జైల్లో రెండు రకాల సిస్టమ్స్ ఉన్నాయి. సాధారణ ఖైదీ ఒకరైతే బిఎంపీ ఖైదీ ఒకరం ఉంటారు. బిఎంపీ ఖైదీకి ఇవ్వవలసినటువంటి ఫెసిలిటీస్ ఒకటి, 60 సంవత్సరాల వయసు దాటినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా జైలు నిబంధనల ప్రకారం వేడి నీళ్ళు అందించవలసినటువంటి బాధ్యత వాళ్ళకు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న స్కిన్ డిసీజ్ దృష్ట్యా సమయంలో స్నానం చేస్తే డిసీజ్ ఎక్కువ ఆయనకి, అయితే ఆ స్కిన్ డిసీజ్ ఎక్కువ కావాలనేటువంటి ఉద్దేశంతో చల్లనీళ్ళు వేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏమిటంటే మనిషిని చంపకుండానే చంపాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. రెండవ వైపు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కువ వేడి ఉన్నా అతను తట్టుకోలేదు. ఆయనకి జైల్లో ఫ్యాన్ దొరికితే కూలర్ కూడా పెట్టలేదు. ఆయన డిమాండ్ చేస్తే కూలర్ పెడితే ఆ కూలర్ ఎట్లాంటి కూలర్ పెట్టిందంటే మనము గబడబడవా శబ్దం వచ్చేది పెడతాం చూడు, పాత ఉండేటువంటి కూలర్ అటువంటి కూలర్ పెట్టి అతను నిద్రపోని. నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే బడుకొండ అపల్ నాయుడుపై జన సైనికులు మండిపడ్డారు. గెలిచిన నాటి నుండి నియోజకవర్గ అభివృద్ధి పక్కన బట్టి అక్రమాలకు దౌర్జన్యాలకు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని నెల్లిమర్ల జనసేన పార్టీ నాయకులు దెండి రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపావతి నది సారిపల్లిలో ఇసుక అక్రమ రవాణాకు అంతులేకుండా పోయిందని, రెండు రసీదులపై వందలాది లారీలు ట్రాక్టర్లు తరలిస్తున్నారని అన్నారు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో GO 55 ప్రకారం ఏఎంసీ భూమిని గిడ్డంగి కేటాయించారు. ఇప్పటి వరకు పూర్తి కాని పరిస్థితి, వెంటనే గిడ్డంగులు కట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు కనీస ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. అనేక చెరువులను కబ్జాకు గురవుతున్న, అనధికార క్వారీలు పెట్టిన ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారని, వారిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. అరాచకాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల గురించి ప్రజలందరికీ తెలియచేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన దౌర్జన్యాల్లో అక్రమాల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇసుక మాఫియా. నెల్లిమర్ల మండలంలో సారిపల్లి గ్రామం సమీపంలో ఉన్న చంపావతి నది దగ్గర ఇసుక మాఫియా చాలా దారుణంగా చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే అనుచరులతోని, అక్కడ ఉన్న వైసీపీ నాయకులతోని, లోకల్ నాయకులతోని ఇసుక మాఫియా చాలా దారుణంగా చేస్తున్నారు. ఎలా అంటే 10 ట్రాక్టర్లకి రసీదు తీసుకొని 100 ట్రాక్టర్లు అక్రమంగా రవాణా చేస్తున్నారు ఇసుకని. అంత దారుణంగా చేస్తున్నారు. ఎవరైనా వెళ్ళి అడ్డుతే, మా జన సైనికులు వెళ్ళి అడ్డుతే కొట్టడాలు, భయభ్రాంతులు చేయడాలు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాళ్ళకు అనుకూలంగానే, వైసీపీ ఎమ్మెల్యేకు అనుకూలంగానే పనిచేస్తుంది. అలాగే చూసుకుంటే రెండో విషయంకి వస్తే తొంగుడుబిల్లి కొండ వల్ల సమీపంలో తొంగుడుబిల్లి గ్రామం ఉంది. ఆ కొండలో లిప్టనైట్ రాక్ అనేది దొరుకుతుంది. అది చాలా విలువైన పదార్థం. ఆ లిప్టనైట్ రాక్ దొరకడం కోసం ఆ ప్రజలందరికీ సంబంధం లేకుండా, ఆ ప్రజలు ఆ గ్రామంలో గ్రామ సభలు పెట్టకుండా, అసలు దండోరా వేయించకుండా, పబ్లిక్ నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సంబంధం లేకుండా ఈయన ఎమ్మెల్యే అనే అధికార బలంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని లైసెన్స్ తెచ్చుకొని 172లో సర్వే నెంబర్ ద్వారా 7.5 ఎకరాలు కేటాయించుకున్నారు. కానీ అక్కడ అది కాకుండా అక్కడ 100 ఎకరాల చెరువు ఉంది. ఆ చెరువు కింద 350 ఎకరాల భూమి ఉంది, పంట పొలాలు ఉన్నాయి. అవన్నీ కూడా బాగుండాలంటే కొండ సక్రమంగా ఉండాలి. కొండ మీద ఆధారపడి చెరువు ఉంది, చెరువు మీద ఆధారపడి పొలాలు ఉన్నాయి. ఆ పొలాల మీద ఆధారపడి చుట్టుపక్కల జనాభా అంతా ఉన్నారు. కానీ అదే సమయంలో అయినా 182లో 2 సర్వే నెంబర్లో 6.5 ఎకరాలు ఆయన కబ్జా చేశారు. 182లో 2 భూమి కబ్జా అక్కడ స్వయంగా ఎమ్మెల్యే గారే కబ్జా చేశారు. అక్కడ ఆయన కొడుకు పేరు మీద నెక్స్ట్ గ్లోబల్ సంస్థ శ్రీ మహేంద్ర అంగడి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్ట్ అయి 4 రోజులకి పైగా జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలుపుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమం 4వ రోజు ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సత్యప్రభ రాజా స్థానిక మహిళలు అందరితో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి, జగన్ అరాచక పాలన గురించి వివరించారు. అనంతరం ప్రతిపాడు ఎండీపేట కమిటీ హాల్ నందు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సత్యప్రభ రాజా మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడుపై జగన్ అక్రమ కేసులు పెట్టి అవినీతి మరక అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కడిగిన ముత్యం వలె అక్రమ కేసుల నుండి బయటపడతారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ ఇంటి ఆడపడుచు.
వన్డే ప్రపంచ కప్ లో భారత్ అదరగొడుతోంది. వరుసగా మూడో మ్యాచ్ లోనూ విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 86 పరుగులు 63 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అలాగే శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేశాడు. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీలు విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రీద్ 2 వికెట్లు తీశాడు. హాసన్ అలీ 1 వికెట్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలోకి దిగారు. అనారోగ్యం కారణంగా వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఆడిన మొదటి 2 మ్యాచ్లకు దూరమైన గిల్ పాకిస్తాన్ మ్యాచ్ తోనే రీఎంట్రీ ఇచ్చాడు. షాహీన్ అఫ్రీద్ వేసిన మొదటి ఓవర్లో 4 కొట్టిన గిల్ హసన్ అలీ వేసిన 2 ఓవర్లో 3 ఫోర్లు బాది మంచి టచ్ లో ఉన్నట్లు కనిపించాడు. అయితే ఆ మరుసటి ఓవర్లో షాహిద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 23 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. టైటిల్ పోస్టర్ నుంచి పాజిటివ్ వైబ్స్ ఏర్పరచుకున్న సినిమా హాయ్ నాన్న. దసరా వంటి మాస్ కమర్షియల్ సినిమా తర్వాత నాని తన కంఫర్ట్ జోనర్ అయిన క్లాస్ కథతో వస్తున్నాడు. ఈ సినిమాను షౌర్యు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, ప్రోమోలు ఫ్యామిలీ ఆడియన్స్ మంచి హైప్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావించిన సలార్ రాకతో పోస్ట్ పోన్ అయింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్తో సినిమాపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. ప్రాణంగా పెంచుకుంటున్న కూతురు, తల్లి లేని లోటును తీరుస్తూ అడిగిందల్లా ఇచ్చే ఒక నాన్న, కూతురు ద్వారా పరిచయమైన ఒక అమ్మాయి, స్నేహంతో మొదలైన ఆ అమ్మాయి బంధం ప్రేమ వరకు దారితీస్తుంది. పైగా కూతురుకు కూడా అమ్మాయి బాగా అలవాటైపోతుంది. ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్న హీరోకు అప్పటికే అమ్మాయికి వేరొకరితో ఎంగేజ్మెంట్ జరిగిందని తెలిసి హీరో గుండె బద్దలవుతుంది. మరోవైపు హీరోయిన్ కు అప్పటికే హీరోతో పాపతో బలమైన బంధం ఏర్పడుతుంది. ఓవైపు వేరొకరితో పెళ్లి, మరోవైపు హీరోతో ప్రేమ. ఆ తర్వాత ఏం జరిగింది? టీజర్ చూస్తుంటే మంచి ఫిల్టర్ కాఫీ లాంటి సినిమా అనిపిస్తోంది. ఓవైపు ప్రేమించిన అమ్మాయి గురించి చూపిస్తూనే మరోవైపు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే కూతురు గురించి కూడా టీజర్లో చూపించారు. మరీ ముఖ్యంగా హేషిమ్ అబ్దుల్ వాహద్ సంగీతం మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. విజువల్స్ సైతం హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. దసరా తర్వాత ఇంత క్లాస్ సబ్జెక్ట్ ఎంచుకోవడం అంటే నాని గడ్స్ కు మెచ్చుకోవాల్సిందే. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరే నిర్మిస్తున్నాడు. నానికి జోడీగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 7 రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రౌండ్ ఆపరేషన్ షురు, గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్, 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్. న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి, చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్. మోదీ జగన్ కలిసే ఆ పని చేస్తున్నారన్న ఉండవల్లి, చంద్రబాబు కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన అరుణ్ కుమార్.
రోహిత్ శర్మ విధ్వంసం, పాకిస్తాన్ చిత్త చేసిన భారత్ వన్డే ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ విజయం. హృదయాల్ని హత్తుకునేలా హాయ్ నాన్న టీజర్ నెట్ ఇంట వైరల్ అవుతున్న టీజర్. ఇవి ఇప్పుడు ఎవరికైనా పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఐడి న్యూస్.